తెలంగాణకు చెందిన బ్రదర్ అనిల్ కుమార్ని పెళ్లి చేసుకొని తెలంగాణలో ఇక్కడే నా గతం, ఇక్కడే నా ప్రస్తుతం, ఇక్కడే నా భవిష్యత్తు, ఇదే మట్టిలోనే ఉంటా, ఇదే మట్టిలోనే పోతా, కొడుకుని ఇక్కడే కన్నా, కూతుర్ని ఇక్కడే కన్నా, తెలంగాణ ప్రజలకు సేవ చేయడం నాకు హక్కు, నా బాధ్యత, అదిగో ఈ మట్టిలోనే నేను ఉంటా, ఈ మట్టిలోనే పోతా, ఈ మట్టిలోనే పెరిగినా, ఈ మట్టిలోనే పిల్లల్ని కన్నానని బాలకృష్ణ సినిమా డైలాగులకు మించి మరీ అబ్బో విపరీతమైన హావభావాలతో సినిమా డైలాగులను ఒక రేంజ్లో పల్లెవేసినటువంటి షర్మిల వైఫ్ ఆఫ్ బ్రదర్ అనిల్ కుమార్. ఎందుకు వైఫ్ ఆఫ్ బ్రదర్ అనిల్ కుమార్ అని స్పెసిఫిక్గా మాట్లాడాల్సి వస్తుందో మాట్లాడుకుందాం తర్వాత. ఏమే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేయండి అని చెప్పి ఇంతకుముందు డైలాగులు ఒక రేంజ్లో పల్లెవేసినటువంటి షర్మిల గారు ఈరోజు విజయవాడ దగ్గర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోవడం కోసం అని వచ్చి ఇంకా మనం ఏదో రోడ్డు పొడుగున విజయవాడ అంతా బ్లాక్ చేసేయాలి, మనకే రాసి చేశారు, 100 వాహనాలు పోవాలి, 200 వాహనాలు పోవాలి, పోలీసులు ఆపకూడదు. ఒకవేళ ఇది ముందే ప్రీప్లాన్డ్ స్క్రిప్టెడ్ ఎందుకనంటే బేసిక్గా ఆమెను ప్రయోగించినటువంటి మీడియా యజమానులు ఎవరైతే ఉంటారో, కొందరు రాజకీయ పార్టీల అధినేతలు ఎవరో ఉంటారో, ఆ స్క్రిప్ట్లో వాళ్ళను తలదన్నే వాళ్ళు లేరు. ఆ స్క్రిప్ట్ కంప్లీట్గా పట్టుకొని మీరు ఎటు వెళ్ళండి, కుప్పలు కుప్పల వాహనాలు వెళ్ళండి, పోలీసులు ఎటు ఆపుతారు, ఇదంతా ప్లాన్డ్ రాజకీయ ఓనం. వాళ్ళు ఇప్పుడిప్పుడు తెలుసుకున్నా మా బుడ్డది దాన్ని అడిగినాకని చెబుతుంది ఇదంతా ప్లాన్డ్ ఎవడు ఓడి ఇట్లా అనని. అట్లా మొత్తం అంతా కుప్పలు కుప్పల వాహనాలు పోతే పోలీసులు ఎటు ఆపుతారు, అప్పుడు ఆపితే ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ 10 సార్లు అన్నారు కానీ 11వ సారి అన్న కనుక బ్రదర్ అనిల్ కుమార్ భార్య అని చెప్పానండి అమ్మ బాగానే ఉంటుంది కానీ ఆడ ఒక రెడీమేడ్ లొల్లి చేస్తున్నారు చూశారు. నాకైతే భలే నవ్వుతుంది అబ్బా, సీరియస్లీ రెడీమేడ్ లొల్లి చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా కాదా, ఆంధ్రప్రదేశ్లో నియంత ప్రభుత్వం నడుస్తుంది. నిజమే ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవాల్సింది ఎవరో ప్రజలకు కూడా తెలుసు. విజయవాడ అంత బిజీ సెంటరు ఏరియా, కుప్పలు కుప్పల వాహనాలు పోతే పోలీసులు పోండి మీ 100 పోండి 200 పోండి నుంచి బీసీ పెట్టి జనాలకు సుక్కలు చూపెట్టాలి. ఈమె మరేమి ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకేదో మరి ప్రధానమంత్రులు లేకపోతే రాష్ట్రపతి వచ్చారా మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసిపోవడానికి, అట్లా ఆపేసిపోవడానికి కనీసం ఒక సర్పంచ్ కూడా లేనటువంటి పార్టీకి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుంటారు ఒక రాష్ట్రానికి. ఓ పద్ధతి ఉంటుంది, కుప్పలు కుప్పలు కాన్వాయ్ పోయి తీసుకుపోయి అక్కడ ఆపితే పోలీసులు ఏమైనా ఆపినారా, కొన్ని కొన్ని పంపించుకుంటూ పోయారు. ఈ మేడంకి ఎక్కర్లేని కోపం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నియంత ప్రభుత్వం నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో నియంత ప్రభుత్వం అవునమ్మని ఒకదాని మీద తక్కువయ్యావు. ఇప్పటివరకు అనే వాళ్ళందరూ అదే పదాలు పట్టుకొని కామెడీ ఏంటంటే ఫస్టే చెప్పాను కదా వైఫ్ ఆఫ్ బ్రదర్ అనిల్ కుమార్ అని చెప్పి స్పెసిఫిక్గా మాట్లాడే టైం అయితే ఆసన్నమైందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నెట్టింట కూడా చర్చించుకుంటున్నారు అని. బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, ఆ ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, షార్ట్ కట్ పేరు ఏంటి అని అంటే వైఎస్ఆర్సీపీ లేదా వైసీపీ అని చెప్పి అక్కడ రిజిస్టర్ అయి కూడా ఉంటుంది. ఇంకెవరికైనా డౌట్ ఉంటే వికీపీడియాలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొడితే ఈ లిస్ట్ అంతా బయటకు వస్తుంది. నేనేం చెప్పక్కర్లేదు, అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ వైఎస్ఆర్ బిడ్డ అని పదే పదే వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకునేంత మాత్రం వైఎస్ఆర్కి ఒక కమిట్మెంట్ ఉంటుంది. మాట ఇస్తే ప్రాణం పోయినా వెనక్కి తగ్గని నైజం. నిన్న మొన్నటి వరకు తెలంగాణలోకి పోయి అక్కడ విపరీతమైనటువంటి నటన ప్రదర్శించి సినిమా డైలాగులు వల్లే వేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ కనుక మళ్ళీ ఎటు కాకపోతే ఇంక మళ్ళీ ఎక్కడికి పోవాలో ఆ విధంగా డైలాగులు వల్లే వేసి మళ్ళీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడి పేరెందుకులే కానీ మీ భర్తగానే ప్రపంచవ్యాప్తంగానే తెలుగు వాళ్ళు ఉన్న దగ్గరలో గుర్తింపు ఉంది ఇక బ్రదర్ అనిల్ కుమార్ అంటే గుర్తుపడతారు. వైఫ్ ఆఫ్ బ్రదర్ అనిల్ కుమార్ అంటే బాగుంటుందేమో. ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకుండా యువజన శ్రామిక రైతు పార్టీ అంట. ఇదేదమ్మా కొత్తగా యువజన శ్రామిక రైతు, ఢిల్లీలో రఘురామకృష్ణ ట్రైనింగ్ ఏమైనా ఇచ్చినట్టున్నాడు ఈమెకు. వైఎస్ఆర్ అనే పేరు కూడా పలకట్లే ఏమే, వైఎస్ఆర్ అనే పేరు కూడా. ఈ వైసీపీ ముఖ్యమంత్రి పార్టీలకు ముఖ్యమంత్రి ఉన్నారా, ఇంకేం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పి మీరు తిరగండి. కలెక్టర్లను సమీక్షకు పిలవండి, ఎస్పీలను సమీక్షకు పిలవండి, డీజీపీని చీఫ్ సెక్రటరీని సమీక్షలకు పిలవండి. వైసీపీ ముఖ్యమంత్ర ఎక్కడ కొత్త పదాలన్నీ. మా దోస్త యాంకర్ ఉన్నాడు, 7 గంటలకు చక్క నిలబడి అబద్ధాలన్నీ చదువుతుంటాడు కాన్ఫిడెంట్గా నిజాలని నమ్మేవాళ్ళని, ఎవడో పిచ్చోళ్ళు ఉండే నమ్మిద్దామని. అట్లా ఆయనను లేకపోతే వీళ్ళ గురువు ఉన్నాడు కదా, తెలుగుదేశం పార్టీ మీడియా వారాంత పలుకుల వీకెండ్ కామెంట్స్ టీవీ ఛానల్ యజమాని ఆయన రాయించినట్టున్నాడు స్క్రిప్టు. వైసీపీ ముఖ్యమంత్ర యాప్నించి వచ్చాయి పదాలన్నీ కనుక నియంత ప్రభుత్వం కరెక్టే లేండి. మీరు ఒకరే తక్కువయ్యారు, పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే చేయ. చంద్రబాబు నాయుడు 2 లక్షలకు అప్పు చేసి 2 లక్షల కోట్లు, జగన్ రెడ్డి దాన్ని 10 లక్షల కోట్లకు తీసుకెళ్ళాడు కదా, మీ ఈమె ఒకటే తక్కువైంది. ఆ 1 లక్షల కోట్లు ఏడనే బయట డీటెయిల్స్ అన్న బయట పెడితే
అరే ఏదైనా విమర్శలు చేస్తే చేయనీయండి. ప్రజాస్వామ్యం రాజశేఖర్ రెడ్డి బిడ్డ రోడ్డు మీద కూర్చుడు కూర్చుడే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఏం ప్రజాస్వామ్యం ఏం మీకు ఒకరికే ఉందా? వేరే జనాలకు ఉండదా? దానికి ఒక ప్రోటోకాల్ ఉండదు, ఒక కథ ఉండదు, ఒక సిస్టమ్ ఉంటుంది. రోడ్డు మీద ఇష్టమైన చోట్ల పోతామంటే ఏం ముఖ్యమంత్రి చెల్లెలు అయితే మాత్రం చూసి ఊరుకుంటారా? ఒకసారి చూస్తారు, రెండోసార్లు చూస్తారు. ఈ రెడీమేడ్ మాటలన్నీ కనుక చివరికి చిరాకు వస్తే తీసుకొచ్చి ఆ బయట దొబ్బేస్తారు. అన్నీ చూసి ఊరుకోరు కదా. అరే బాబు, శృతి మించిపోయినా ఈమె మాటలు అయితే మరి దారుణంగా మాట్లాడుతుంది.